మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం ఇప్పటి వరకు మనం భాగం మరియు శంఖాకార భాగం గురించి నేర్చుకున్నాము ఈరోజు మనం శంఖువు యొక్క ఖండం ఆధారంగా మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడాన్ని నేర్చుకుంటాము రీటా శంఖాకార భాగం యొక్క ఆకారములో పద్నాలుగు సెంటీమీటర్ల ఎత్తుతో పరిమాణం మరియు వృత్తాకార చివరల వ్యాసార్థం ఆరు సెంటీమీటర్లు మరియు ఎనిమిది సెంటీమీటర్లు ఉన్న ఒక కాగితపు టోపీని చెయ్యాలని కోరుకుంటుంది ఒకవేళ టోపీ పెద్ద వృత్తం భాగం వైపు నుండి తెరుచుంటే టోపీని తయారు చేయడానికి రీటాకు ఎన్ని చదరపు సెంటీమీటర్ల కాగితం అవసరమో చెప్పండి వీడియోను పాజ్ చేసి స్వయంగా మీరే ప్రయత్నించండి ఆపై మీ జవాబును సరిపోల్చుకోండి అవసరమైన కాగితపు కొలతని మనం ఎలా కనుగొనవచ్చో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు దీనికోసం మనం టోపీ యొక్క ఉపరితల వైశాల్యాన్ని కనుగొనాలి టోపీ దిగువ నుండి ఉన్నందున మనం దాని మొత్తం ఉపరితల వైశాల్యాన్ని మాత్రమే కాకుండా వక్ర ఉపరితల వైశాల్యాన్ని కూడా కనుగొనాలి పైగా మనం టోపీ యొక్క వక్ర ఉపరితల వైశాల్యానికి మూసి ఉన్న చివర యొక్క వైశాల్యాన్ని కూడా కూడతాము మరియు మొత్తం ఉపరితల వైశాల్యం నుండి తెరిచి ఉన్న భాగం యొక్క వైశాల్యం తీసివేయబడుతుంది మనం ఈ ప్రశ్నను మొదటి పద్ధతిలో పరిష్కరిస్తాము మరియు రెండవ పద్ధతి మీరు ప్రయత్నించండి ఇప్పుడు మనం ఇచ్చిన కొలతలను ఈ కింది విధంగా గుర్తించాము మునుపటి వీడియోలో మనం శంఖాకార భాగం యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని ఈ సూత్రం నుండి నిర్ణయించవచ్చని తెలుసుకున్నాము టోపీ యొక్క మూసి ఉన్నవైపు వృత్తాకారంగా ఉన్నందున ఇక్కడ మనం వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రాన్ని ఉపయోగిస్తాము సూత్రం ద్వారా టోపీ యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని కనుగొనడానికి మనకు దాని వాలు ఎత్తు అవసరం అని మీరు చూడవచ్చు ఇది ప్రశ్నలో ఇవ్వబడలేదు ఇప్పుడు మీరు వాలుగా ఉన్న ఎత్తు యొక్క కొలతను ఎలా కనుగొనగలరు సెబ్భాష్ ఈ సూత్రం నుండి మనం వాలు ఎత్తు యొక్క విలువను కనుగొనవచ్చు అన్ని విలువలను ప్రతిక్షేపించండి పరిష్కరించిన తరువాత మనకు వాలుగా ఉన్న ఎత్తు వర్గమూలం రెండు సెంటీమీటర్లుగా వస్తుంది ఇప్పుడు ఈ సూత్రాలలో అన్ని విలువలను ప్రతిక్షేపించండి దీనిని పరిష్కరించిన తరువాత మనకి వస్తుంది కాబట్టి రీటాకు టోపీ తయారు చేయడానికి చదరపు సెంటీమీటర్ల కాగితం అవసరం రండి మరొక ఉదాహరణ చూద్దాం ఒక బకెట్ లోతు పదిహేను సెంటీమీటర్లు మరియు ఎగువ మరియు దిగువ చివర్ల వ్యాసార్థం వరుసగా మరియు అందులో ఎన్ని లీటర్ల నీరు నింపవచ్చు ప్రశ్న నుండి బకెట్ ఎగువ చివర యొక్క వ్యాసార్థం ఇరవై సెంటీమీటర్లు మరియు దిగువ చివర యొక్క వ్యాసార్థం పది సెంటీమీటర్లు మరియు లోతు పదిహేను సెంటీమీటర్లు అని మనకు తెలుసు అలాగే ఈ ప్రశ్నలో పై యొక్క విలువ మూడు దశాంశం ఒకటి నాలుగుగా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ బకెట్లో ఎంత నీరు నింపవచ్చో ఇప్పుడు మీరు చెప్పగలరా దీనికోసం మనం బకెట్ సామర్థ్యాన్ని అంటే కెపాసిటీని కనుగొనాలి దీనికోసం మనం శంఖాకార భాగం ఘనపరిమాణం యొక్క సూత్రాన్ని ఉపయోగిస్తాము అన్ని విలువలను ప్రతిక్షేపించి పరిష్కరించిన తరువాత దాంతోపాటుగా ఘనపు సెంటీమీటర్లు ఒక లీటరుకు సమానం కాబట్టి బకెట్లో పది దశాంశం తొమ్మిది తొమ్మిది లీటర్లు లేదా సుమారుగా పదకొండు లీటర్ల నీటిని నింపవచ్చు ఈరోజు మనం శంఖు యొక్క ఖండం ఆధారంగా మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం నేర్చుకున్నాము